వస్తున్నటువంటి సంస్థలన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళాయి? ఈ ఆస్తులన్నీ వారి చేతిలోకి ఎలా వెళ్ళాయి? అయితే వెళ్ళినటువంటి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వచ్చారని, రాజ్యాంగబద్ధంగా కాకుండా వచ్చారని నేను అన్నాను. పాలకులు గ్రహించాలి, అది రాజ్యాంగబద్ధమే అయినా ఇలాంటి అసమానతలుంటే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఇక్కడున్నటువంటి భూములన్నీ, ఆస్తులన్నింటినీ, ఆపర్చునిటీస్ అన్నింటినీ, ఆ సంస్థలన్నింటినీ చేజెక్కించుకుంటారు. అందుకే మీరు బయలుదేరండి, శ్రీకాకుళంలో బయలుదేరి చెప్పరు వరకు వెళ్ళండి, రోడ్ సైడ్ అక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సంస్థలు ఎవరో చూడండి. ఇకపోతే ఇంకొక హృదయ విదారకమైనటువంటి విషయం ఏంటంటే, స్వాతంత్రం రాకముందు ఇప్పుడు ఆ పెద్ద ఆస్తి ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్నటువంటి పరిశ్రమ ఉన్నటువంటి భూమి ఎవరిదైతే ఆ భూమి ఓనరు ఈనాడు అక్కడ గేట్ కీపర్ అయినాడు. ఆ మురికిని అనుభవించేటువంటి అతి సాధారణమైన బతుకులు బతుకుతున్నాడు. దీనివల్లంటిది ఒక ప్రాంతం బాగా నెగ్లెక్ట్ అయిపోవడం వల్ల కైవసం అయిపోయింది. ఇదంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది, అభివృద్ధి చెందిన ప్రాంతాల వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. అందుకోసం ఎప్పుడైనా ప్రభుత్వాలు అనేవి ఏం చేయాలి, దీన్ని ఇంతటి అసమానతలు ఉండకూడదు, ఇంత తేడాలు ప్రాంతాల మధ్యన ఉండకూడదు. బ్యాలెన్స్ చేయకపోతే ఒక ప్రాంతం వాళ్ళు బీదవాళ్ళు అయిపోతారు, వాళ్ళ ఆస్తులన్నీ పోతాయి. ఈ ఆస్తులన్నీ ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం చెందినటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎందుకంటే మొత్తం అన్నీ వాళ్ళు సంపాదించగలరు, ఇన్సెంటివ్స్ సంపాదించగలుస్తారు, ఇన్స్టిట్యూషన్ ఫైనాన్స్ సంపాదించగలుస్తారు, టెక్నాలజీని ప్రపంచం తెచ్చుకుంటారు, సాధించుకుంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రాంతంలో ఈ 6 జిల్లాల్లో ఇదే జరిగింది. అందుకోసం మా ప్రాంతపు వాసుల గుండెలు మండుతూ ఉంటాయి. మా ప్రాంతపు వాసుల తల ఆవేదన ఎవరికి చెప్పలేంది. ఎవరు సరిదిద్దాలి దీనికంటే నేను సంస్థలు పెట్టినటువంటి వాళ్ళని నేను నిర్ణయించడం లేదు. వాళ్ళు ఏం రాజ్యాంగ విరుద్ధంగా వచ్చారని కూడా అన్నాం. ఎలా వచ్చారు అంటే, ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందిపోవడం వల్ల, అవకాశాలు అందిపుచ్చుకోవడం వల్ల వచ్చారు. ఇదే రాయలసీమ ప్రాంతంలో ఇదే కనిపిస్తుంది, ఇప్పుడు ఈ 6 జిల్లాల్లో కూడా ఇదే కనిపిస్తుంది. పాలకులు దీన్ని రెక్టిఫై చేయాలి. అందుకే మన కాన్స్టిట్యూషన్లో కూడా ఆదేశక సూత్రాలు అన్న దగ్గర చెప్పారు. ఇవి ఒక రాష్ట్రానికి లభించినటువంటి, అంటే ఒక రాజ్యానికి లభించిన, ఒక దేశానికి లభించిన, ఒక రాష్ట్రానికి లభించిన వనరులు, సంపద అన్ని ప్రాంతాలకి సర్దుబాటు జరుగుతూ ఉండాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆనాడు రాసినటువంటి మేధావులు అప్పుడే గుర్తించారు. ఇవి ఇతర దేశాల్లో జరిగినటువంటి సంఘటనలు చూసుకొని చేశారు. ఈనాడు కూడా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మరి చేస్తున్న వాళ్ళు తెలియక చేస్తాను నేను తెలిసే చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాంతాలను దోచుకోవాలన్నటువంటి ప్రయత్నమే ఇది తప్ప ఇంకోటి కాదు. ఇన్నాళ్ళు జరిగిపోయింది, కనీసం ఇప్పుడైనా మా లాంటి వాళ్ళని గొంతెత్తునప్పుడైనా ఇది ధర్మం, వాళ్ళ కోరిక ధర్మం, వాళ్ళ ఆవేదన ధర్మం, వాళ్ళ కేక ధర్మం అనే గౌరవించాలి కదా. గౌరవించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పని చేస్తున్నారు రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు అన్నిటికీ విజ్ఞప్తి చేస్తాయి, ధర్మం మీరు ఇలా చేయడం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు సమాధానం చెప్పానండి. ఎంతమంది నేను మళ్ళీ కౌంటర్ మాట్లాడుతుంటారు, నా జాగీరా ఇదే అదే అని తిడుతుంటారు. తిట్టని తప్పేం లేదు. కేంద్ర ప్రభుత్వం రీఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 6 కింద ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ చట్టమే కదా మన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. కొత్త రాజధానికి ఆ చట్టమే ఒక కమిటీని సూచించింది. ఆ కమిటీ సిఫార్సుల్ని చేయమంది, కమిటీ సిఫార్సులు మీకు ఇచ్చింది. కమిటీ సిఫార్సుల్లో విశాఖపట్నం వాళ్ళు సూచించారు కదా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి సూచించింది. మరి మీరు మీ క్యాబినెట్లో ఉన్న సహచరుల్ని, మీ పార్టీలో ఉన్న ఎంపీలతోటి కమిటీ వేయొచ్చు. దానికి దీనికి సమాధానం చంద్రబాబు గారు ఎందుకు చెప్పలేదు? ఇన్నిసార్లు నేను ఒక సీనియర్ మినిస్టర్గా అడుగుతుంటే చెప్పమనండి, ఏ కారణం చేత మీరు వేశారు? రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సెక్షన్ 6 ప్రకారం వచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ప్యారలల్గా ఇంకో కమిటీని వేసి, ఆ కమిటీ ఎవరు? పోని నీ పార్టీ వాళ్ళు కదా, నీకు వ్యతిరేకంగా నీ అభిప్రాయాలకి భిన్నంగా ఒక రిపోర్ట్ రాయగలరు. వాళ్ళు చిన్నవాళ్ళని నేను అన్నాను, వాళ్ళని కించపరిచే మాట కూడా అన్నాను. నిష్పక్షపాతంగా ఉండే అవకాశం లేని వాళ్ళు కదా వాళ్ళు. అంటే అప్పటికే మీరు డ్రాఫ్ట్ తయారు చేశారు, మీకు అలాంటి అభిప్రాయం ఉంటే సెక్షన్ 6ని మార్పించే పని మీరు కేంద్రంలో చట్టంలో చేయించాలి తప్ప మీరు నేరుగా ఇంకో కమిటీ వేయొచ్చా? వేశారంటే ఆ వేళకి మీరు పొల్యూట్ అయిపోయినారు, మళ్ళీ ఇది గ్రాప్ చేయాలన్నటువంటి అభిప్రాయానికి వచ్చారు. అందుకే నేను చెప్తున్నాను, క్యాపిటల్ అనేది ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మహానగరాలుగా పెరిగినటువంటి క్యాపిటల్స్ మీరు చూస్తే అక్కడ చెన్నై కానీ, ఇక్కడ కలకత్తా కానీ, ఇక్కడ హైదరాబాద్ కానీ, ఇంకొక పట్టణం బెంగళూరు కానీ, అవి ఎలా ఉంటాయంటే కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్తో ఉంటాయి. దేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు, ఆ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు హాయిగా స్వేచ్ఛగా నివసించగలిసినటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అది విశాఖపట్నంకు మాత్రమే ఉంది మన మిగిలినటువంటి రాష్ట్రంలో, ఇంకో ప్రాంతం లేదు. మిగతా వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదు అది. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉంటాయి, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, జైన్లు ఉంటారు, పారసీకులు ఉంటారు, అందరు అన్ని రకాలు ఉంటారు. 29 రాష్ట్రాల ప్రజలందరూ కూడా అక్కడే ఉంటారు, అనేక రాష్ట్రాల వీళ్ళుంటారు, ప్రజలు ఉంటారు, అన్ని భాషలు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఇది నాది, ఇక్కడ గుత్తాధిపత్యం అనే అంశం రాదు. అందుకోసం విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. మీరు దానికి ఏం చెప్తారు? చిన్నపిల్లలకు చెప్పినట్టు మధ్యన ఉంటుందని విజయవాడలో సెలెక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు కలకత్తా ఆ రాష్ట్రానికి మధ్యన ఉందా? చెప్పనండి. చెన్నై ఆ రాష్ట్రానికి మధ్యన ఉందా? హైదరాబాదు ఆ రాష్ట్రానికి మధ్యన ఉందా? ఏ నగరాలు అలా లేవు, ఉండవు. అలాగా యాక్సెప్టబుల్ కల్చర్ ఉండాలి. మీరు దాన్ని ఏం చేశారు? అది లేకపోగా, విజయవాడకి అది లేదు, మీ అమరావతికి అది లేదు, లేదు సరే కదా, ఇతరుల్ని రానివ్వనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించారు. అక్కడ క్యాపిటల్ కోసం కొంత భూమి, క్యాపిటల్ బోర్డర్స్ అన్నీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు కొన్నారు. రికార్డ్స్ చెప్తున్నాయి. అసెంబ్లీలో మా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరెవరు కొన్నారు, వాళ్ళు ఎవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన తేటతెల్లం చేశాడు. ఇదేమి పబ్లిక్గా జరిగినటువంటి డిబేట్లో చెప్పాడు కాదని మీరు చెప్పలేకపోతున్నారు. అంటే ఏంటి, ఇక ముందు కూడా ఈ రాష్ట్రంలో నివసించిన ఏ కుటుంబం కూడా ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు. ఈ కొద్దిమంది చేతుల్లో ఉండేటువంటి రాజధానిని బతిమాలుకోవాలి. మీకు ఇష్టమైతే ఉండమంటారు, ఈ ప్రాంతం వాళ్ళు వద్దంటారు, ఈ కులం వాళ్ళు వద్దంటారు, మీకు ఇల్లు ఇవ్వమంటారు, మీరు వ్యాపారం చేయలేదు ఇంకా వీల్లేదంటారు, ఇంకా వీలైతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒగ్గేసి మీరు పోయిండి అని చెప్తారు. ఇదే కదా యాక్సెప్టబిలిటీ లేనటువంటి ప్రాంతంలో మీరు పెడితే వచ్చినటువంటి ప్రమాదం ఇది. ఇది హైదరాబాద్కి లేదు, చెన్నైకి లేదు, ఏ నగరాలకు అది ఉండదు. మరి కొత్త నగరం ఈ 2022లో మీరు అలాంటి వాతావరణం ఉండే ఒక నగరాన్ని తేవాలని, ఇతరులకు ఎవరికి చోటు లేనటువంటి నగరాన్ని తేవాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎలాగ హర్షించగలం? తెలిసినటువంటి ఎవరైనా హర్షించగలరు. అందుకే ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఏమి లేకుండా ఏం చేయలేదు. అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ని సజెస్ట్ చేస్తాం. ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ ఉండాలని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం ఉండాలని, కోర్టు మన జ్యుడిషియల్ క్యాపిటల్ అంతా కర్నూలులో ఉండాలన్నది ఈ వెళ్తుంది కాదు. అది శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నటువంటిదే కర్నూలు. ఈ రాజధాని గడిగడికి కొంతమంది చెప్తుంటారు, అలాగా గడిగడికి మార్చడానికి వీలేదన్న, గడిగడికి మారలేదా? మన దగ్గర చెన్నై నుంచి మనం కర్నూలుకి రాలేదా? కర్నూలు నుంచి మనం హైదరాబాద్ వెళ్ళలేదా? హైదరాబాద్ నుంచి అమరావతికి రాలేదా? అమరావతి నుంచి విశాఖపట్నంకి వస్తాం. అందుకోసం అది అలాంటి కబుర్లు చెప్పి మళ్ళీ మా దీంతో మా కాళ్ళు పుడిచే పని చేయకండి దయచేసి, కరెక్ట్ కాదు.